ఏడుకొండలవాడు మళ్లీ కనిపించాడు. వారాల పాటు లాక్డౌన్లో ఉండి భక్తులకు దర్శనమివ్వని వెంకన్న స్వామి ఇప్పుడు మళ్లీ భక్తులకు దర్శనమిచ్చాడు. 2.5 నెలల పాటు శ్రీవారిని చూడకుండా ఉండిపోయిన భక్తులు ఇప్పుడు ఆ దేవదేవుణ్ణి కళ్ళారా చూసుకుని మనసారా ఆనందించారు. కోట్లాది మంది కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దేవాలయం మళ్లీ తెరుచుకుంది. కరోనా కారణంగా భక్తులకు దర్శనాన్ని నిలిపివేసిన టీటీడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావడంతో భక్తులకు మళ్లీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది. ముందుగా టీటీడీ ఉద్యోగులు స్థానిక ప్రజలతో ట్రయల్ రన్ నిర్వహించారు. శానిటైజేషన్ చేసుకుని భౌతిక దూరం పాటిస్తూ స్థానికులు స్వామివారిని దర్శించుకున్నారు. రీఓపెనింగ్ సందర్భంగా తిరుపతిని అందంగా ముస్తాబు చేశారు. తీరొక్క రంగులు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించారు. అలిపిరి వద్దే థర్మల్ స్క్రీనింగ్, వాహనాల శానిటైజేషన్ ఏర్పాటు చేశారు. భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే ఆలయంలోకి రావాలని, ఎవరినీ తాకకుండా టెంపుల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. తాగునీటి వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దారు. చేతితో ఆపరేట్ చేయకుండా లెగ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. ఇక రోజుకు 6,000 మందికి మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో ఆన్లైన్లో 3,000 టికెట్లు, తిరుపతిలోని వివిధ కేంద్రాల్లో 3,000 టైమ్ స్లాట్ టికెట్లు పొందవచ్చు. ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ సిబ్బంది విశ్రాంత ఉద్యోగులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకే దర్శనం జరిగింది. మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. పునఃప్రారంభ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు కొన్ని ఆంక్షలు విధించారు. కొండ కింది నుంచి భక్తులు కాలినడకనే ఆలయానికి చేరుకోవాలి. కొండపైకి వాహనాలను అనుమతించారు. లాక్డౌన్కు ముందు యాదాద్రి కొండపై సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్కు ఒక హాల్లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారు. ప్రస్తుతం ఒక్కో బ్యాచ్కు 50 మంది దంపతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆలయాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఆలయం లోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రావద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. సింహాచలం అప్పన్న ఆలయంలోనూ సర్వదర్శనం ప్రారంభమైంది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లను అందుబాటులో పెట్టారు. మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భక్తులు ఆలయంలోకి అడుగుపెట్టారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని శ్రీరాముని ఆలయంలోనూ భక్తులకు దర్శన ప్రాప్తి కలిగింది. శ్రీశైలం మల్లన్న, ఓరుగల్లు భద్రకాళి, శ్రీకాళహస్తి, కాణిపాకం సహా ప్రముఖ ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. భక్తుల రాకతో దేవాలయాలన్నీ మళ్లీ కిటకిటలాడాయి. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 3వ వారం నుంచి ఆలయాల్లో దర్శనాలను నిలిపివేశారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు. నిత్య కైంకర్యాలను మాత్రమే కొనసాగించారు. అర్చకులు, సిబ్బందిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. మార్చి 3వ వారం నుంచి జూన్ 1వ వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అన్లాక్ 1లో భాగంగా ప్రార్థనాలయాలను తెరుచుకోవడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. దాంతో భక్తులకు మళ్లీ దేవుళ్లను దర్శించుకునే అవకాశం లభించింది. అయితే వైరస్ విజృంభణ నేపథ్యంలో దర్శనాలకు షరతులు విధించారు. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులకు అనుమతి నిరాకరించారు.